నీలమ్మ గారు జన్మదినోత్సవం ఈరోజు ఆమె 125వ జయంతి యాక్చువల్గా నిన్న జరపాల్సింది నిన్న వర్షం కారణంగా ఈరోజు జరపలేకపోయాము ఈ కార్యక్రమాన్ని 125 ఆంధ్ర బహుజన ప్రజా వేదిక ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఘనంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐలమ్మ గారు తన భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి దొరల దౌర్జన్యాలకు దాడులకు అనుచివేతలకు కుట్రలకు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఆమె జీవితమంతా పోరాటం చేసింది ఆమె తన వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో కృష్ణాపురం అనే ఒక కుగ్రామంలో మల్లమ్మ సాయిల పుణ్య దంపతులకు జన్మించింది ఆమెకు 11వ ఏటనే పాలకృతిలో ఉన్నటువంటి చిట్టాల నర్సయ్య అనే అతనితో వివాహం జరిపించడం జరిగింది ఆమెకు 5 మంది కుమారులు ఒక కుమార్తె మరి ఆమె జీవితంలో ఆమె వృత్తి దొరలకు ఎట్టి అంటే ఊడిగం చేసే వ్యవహారము అట్లనే ఊరి జనానికి బట్టలు ఉతుకడము వారి జీవన విధానము దీంతో బతకలేని పరిస్థితి ఏర్పడింది అందుకనే ఆమె మా మల్ల ఆ దగ్గరలో ఉన్నటువంటి మల్లంపల్లి దొర ముత్తంరాజు జయప్రదాద దేవుని దగ్గర ఒక 40 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ఆమె తన కొడుకులతో వ్యాపారం చేయించే పరిస్థితిలో రాపాగా రామచంద్రుడు అనే వ్యక్తికి కన్ను గుట్టింది అంటే ఈ కాలంలోనే కొంత ఎదుగుతా ఉంటే కన్ను గుడుతుంది మరి ఆ కాలంలో ఇంకా మరీ ఎక్కువగా ఒక చాకరి ఆమె వెట్టి చాకరీ చేయాల్సినటువంటి ఆమె బట్టలు ఉతుకుంటుండే ఆమె మాతో పాటు వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చిందా అని చెప్పిన ఆలోచన విధానంతో ఆ రోజు రామచంద్రరెడ్డి ఆమె మీద అనేకమైనటువంటి ఒక కుళ్ళు కొట్టి ఆమె మీద వ్యతిరేకమైన పోరాటాలు చేసే పరిస్థితి వస్తే ఆమె తిప్పి కొట్టడం అనేది జరిగింది మరి దాంట్లో ఆ సందర్భంలో 1944లోనే ఆంధ్ర మహాసంఘం అని చెప్పి వెట్టి చాకిరీని నిర్మూలించాలని చెప్పి పెట్టినటువంటి సంఘంలో ఆమె జాయిన్ కావడం మరి ఆ సంఘముల దగ్గర ఈమె పంట పెడితే ఆ 40 ఎకరాల పంట పెడితే ఆ పంటను ఆమెకు దక్కకుండా చేయాలని ఒక పన్నాగం పన్నుతాడు రామచంద్రరెడ్డి మరి అది గుర్తిరిగినటువంటి ఆమె సంగమంలోతో కలిసి మొత్తం పంటను పండినటువంటి దాన్ని అంతా ఓడ్చి తయారు చేసుకొని ఇంటికి చేరుస్తుంది మరి ఆమె కష్టజీవులందరికీ నాయకత్వం వహిస్తుంది మరి ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆమె ఆయన ఆమె చేసినటువంటి తెగువ ధైర్యము సాహసము ఆ రోజుల్లో ఉన్నటువంటి సామాజికంగా బాగా వెనబడినటువంటి వర్గాలకు ఒక చేయూతనిచ్చి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రేరణ ఇచ్చినటువంటి సందర్భం అది మరి అట్లాంటి ఆమె జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనము ఉండదు మరి ఆ కాలంలోనే ఒక మహిళ ఉండి అనేక కార్యక్రమాల్లో బాగా దొరలకు నవాబులకు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ మహనీయురాలు మనం ఆదర్శం తీసుకోవాలి ఈరోజు సాంకేతికంగా అనేక విధాలుగా మనం అభివృద్ధి చెందిన ఈ ప్రపంచంలో మనం ఎక్కడేం జరిగినా మన చేతిలో అరచేతిలో ప్రపంచం ఉన్నట్టు మనం ఈరోజు చూస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో బయటకు రాలేని పరిస్థితి ఈరోజు ఉందంటే మరి మనం ఎందుకు ఇంత బానిసత్వంలో ఇంత అణచివేతలకు గురవుతున్నామో అంటే మనలో ఏమి ఎందుకు వచ్చిందో అని నేను ముఖ్యంగా బహుజన వర్గానికి మరి ఎస్ఎస్టీ బీసీ మైనార్టీకి మనం చేస్తాను ఒక మహిళగా ఆమె చేసినటువంటి ధైర్యాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం మనం ఎందుకు ఆమె నాట బాటలో నడచలేకపోతున్నాం మనం ఎందుకు తీసుకొని ముందుకు పోలేకపోతున్నాం అనేది అందరూ ప్రశ్న వేసుకోవాలా ఒక విధంగా మనం ఆ మహిళ అయినటువంటి ఆ కాలంలోనే చేసినటువంటి ఆమెనే మనం చేయలేకపోతున్నామంటే ఒక సిగ్గుపడాలా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మనం ఎందుకు ఆ విధంగా ధైర్య సాహసాలతో చేయలేకపోతున్నామని జనము బయటకు వస్తే ఎవడు ఏమి చేయలేడు జనము రాకపోతేనే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అగ్ర కులపోల ఆటలు అందుకని ఏం చెప్తామంటే దయచేసి మేము ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా బహుజన రాజ్యాధికారం తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాము దీనికి మీరు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో బహుజనులందరూ కూడా
తోడ్పాటు ఇవ్వాల. ఇంకా ఎంతకాలం అని 73 ఏళ్ళు దాటిపోతున్నా కూడా ఒక స్వతంత్రం వచ్చి రెండు సామాజిక వర్గాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీల ద్వారానే మనం ఈ రోజుకు వాళ్ళ చేతిలో అణిగిమణిగి మనం ఓటు వేయడం మళ్ళీ వాళ్ళతో కొట్టించుకోవడం. ఈరోజు మనం ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి పరిశీలన చేసేస్తే నిరంతరము బహుజనుల మీద దాడులు, ఎక్కడ చూసినా ఎస్టీల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం అధికారం ఇస్తానట్లే పూర్వకాలంలో ఏ విధమైనటువంటి వ్యవహారం జరిగిందో వాళ్ళు చూస్తానట్లే చెప్పులు చేసి వంకి నడిచిపోయే పరిస్థితి ఉందో అది తీసుకురావాలనే ఒక ఆలోచన అయితే ఇప్పుడున్నటువంటి పాలకుల్లో చాలామందికి ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకనే ఏమీ అనకపోయినా ఓటు వేసిందా అనే నేరానికి ఈరోజు విపరీతంగా దాడులు అనేవి చేస్తున్నారు. ఈ దాడులను మనం ఎదుర్కోవాలన్నా, మనం ఆత్మాభిమానంతో తలెత్తుకుని తిరిగి జీవించాలన్నా, మన వారసులకు నిజమైనటువంటి జీవితాన్ని, స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలన్నా ఖచ్చితంగా మనము బహుజన రాజ్యాధికారం అనేది తెచ్చుకోవాలా. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా తోడ్పడాలా, దీనికి సహకరించాలని ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవితాన్ని పోరాటాలను ఆదర్శంగా తీసుకుంటాం, తీసుకుంటాం. ఐలమ్మ గారి 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 జీవితాన్ని పోరాటాలను ఆదర్శంగా తీసుకుంటాం, తీసుకుంటాం. ఐలమ్మ గారు అమరహాయ్, ఐలమ్మ గారు అమరహాయ్. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. బహుజనుల రాజ్యాధికారం సాధిస్తాం, సాధిస్తాం. బహుజనుల రాజ్యాధికారం సాధిస్తాం, సాధిస్తాం. బహుజనుల రాజ్యాధికారం సాధిస్తాం, సాధిస్తాం. ఐలమ్మ గారు అమరహాయ్, ఐలమ్మ గారు అమరహాయ్. ఐలమ్మ గారు అమరహాయ్, ఐలమ్మ గారు అమరహాయ్. జోహార్ సాగర్ ఐలమ్మ గారు, జోహార్ చిట్టాల ఐలమ్మ గారు, జోహార్ చిట్టాల ఐలమ్మ గారు, జోహార్ చిట్టాల ఐలమ్మ ఆరు, జోహార్ చిట్టాల ఐలమ్మ గారు. బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత.